అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి చేపట్టిన నామినేషన్ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తనకు అధిష్టానం టిక్కెట్ కేటాయించకపోయినా నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డాడు. తాను పార్టీ తరఫున వేషం వేస్తున్నాడని, పార్టీకి తాను అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు తనకే సీటు కేటాయిస్తారని ప్రకటించుకొని పార్టీకి చెందిన కొంతమందిని నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించాడు. ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నాయకుల వర్గం ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం జరిగింది. పార్టీ అభిమానంతో కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఓ వ్యక్తి ర్యాలీ అయిన తర్వాత బీ ఫారం రాకుండానే ఎలా నామినేషన్ వేస్తారని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన హనుమంతరాయ చౌదరి అభిమానులు ఆ వ్యక్తిపై దాడి చేసి వీరంగా సృష్టించారు. వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితి సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. పార్టీ టికెట్ ఖరారు కాకుండా నామినేషన్ వేసే విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రశ్నించగా పార్టీ ఆవిర్భావం నుంచి చేసిన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు తనకు టికెట్ కేటాయిస్తారని హనుమంతరాయ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నా నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీలో 1982 ఉన్నటువంటి వ్యక్తిని. పార్టీలోకి వచ్చేటప్పటికే నేను సర్పంచ్గా ఉన్నాను, జనతా పార్టీ నుండి పార్టీలో చేరాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాకు అపారమైన నమ్మకం ఉంది. మేము నామినేషన్ చేశాం, ఖచ్చితంగా నాకే చంద్రబాబు గారి టికెట్ ఇస్తారని నమ్ముకున్నాం. నేను ఎప్పుడు 20 నిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తికి ఐవీఆర్ సక్రమంగా రాలేదని ప్రచారం చేస్తున్నారు, అది కరెక్ట్ అయిన విధం కాదు. నేను ఉదయం నాకంటే ఎవరు మీకు ప్రేక్షకు మీకు కూడా తెలుసు, ప్రేక్షకులు కాదు కాక మీకు విలేకరులు కూడా తెలుసు. పొద్దున్నే 9:30 లోపల ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత పెండ్లైనా చావైనా అన్ని కార్యక్రమాలు చూస్తున్నటువంటి వ్యక్తి నేను. ఈరోజు నామినేషన్ ఇంకా బీ ఫార్మ్ రాలేదు కదా, ఎక్కడేస్తామని చాలామంది క్వశ్చన్ వేసి దానికి ఎంత ఆల్రెడీగా కన్ఫర్మ్ అయింది ఎవరికి, సురేంద్ర బాబుకి అని దీంట్లో కూడా వీడియో అనేది వాట్సాప్లో కూడా పెట్టినా కూడా జనం నా మీద నమ్మకంతో ఖచ్చితంగా చాలామంది వచ్చారు. కొంతమంది రాకుండేదానికి వీళ్ళు కూడా కారణం కావచ్చు, అయినా కూడా చాలామంది వచ్చారు. మేము వచ్చినాం, మీకు కూడా చూశారు అంతను. తప్పకుండా చంద్రబాబు నాయుడు నాకు ఇస్తాడని ఆశిస్తూ రేపు పొద్దున మేము మీటింగ్ కూడా పోతాం, తప్పకుండా మాకే తెచ్చుకుంటాం. ఇంటి సభ్యులు చేస్తాను తెలియజేస్తాను.